ఈరోజు క్లియర్లీ అందరికీ తెలుసు నేను ఇక్కడ రావడానికి కారణం ఇస్ సుధాకర్ ఈజ్ మై ఈజ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ మీ టు బి హియర్. నాకు ఇంకా గుర్తుంది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమా నా లైఫ్లో ఏ సిచ్యువేషన్లో చేసా అంటే ఇంకా ఇంట్లో కూర్చుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఎంబీఏలు జాబ్లు అవన్నీ చేస్తున్నాను, నేనేమో యాక్టర్ అయితే అని ఇంట్లో కూర్చున్నాను. నెమ్మదిగా ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది నాకు. మా కజిన్స్ బ్యాంక్ జాబ్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అవి పంపిస్తుంటే ఇది తప్పించుకోవాలంటే ఏదో ఒకటి చేయాలని లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఆడిషన్ ఇచ్చి సమ్హౌ సెలెక్ట్ అయ్యి, ఐ రిమెంబర్ గోయింగ్ టు ద ఫస్ట్ డే ఆఫీస్కి ఒకసారి రిహర్సల్ కాస్ట్ అందరు కలవాలి అంటే ఆఫీస్ లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళే వరకు కుట్టి సుధాకర్ ఉన్నాడు, ఓ ల్యాప్టాప్ పెట్టుకొని ఇంత పెద్ద కర్లీ హెయిర్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. నాకు ఎవరు తెలియదు ఇంకా ఎవరు ఏ పాత్ర ఎవరు ప్లే చేస్తున్నారు, ఎవరు హీరోలు మేము ఏ రోల్ ఏది తెలియదు. వెళ్ళి కూర్చుంటే అంటే ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళడమే ఒక భయం, ఒక ఇబ్బంది, ఏదో విచిత్రంగా ఉంటుండే. సో ఐ జస్ట్ వెంట్ క్వైట్లీ సాట్ ఆన్ వన్ సోఫా దేర్ మైండింగ్ మై ఓన్ బిజినెస్ అండ్ విత్ వన్ బిగ్ స్మైల్ హీ స్పోక్ టు మీ, ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. అండ్ ఐ యూస్ టు లవ్ హిజ్ లాంగ్ హెయిర్, ఒక మస్తు డ్రామా మస్తు క్యారెక్టర్ ఉంటుండే. సినిమాకి ట్రిమ్ చేస్తే నేను మస్తు హర్ట్ అయినా, అరే అంత మంచిగా ఉండే కదా ఎందుకు తీపిచ్చిండ్రు ఈ హెయిర్ అని. అండ్ ఐ ఆల్సో రిమెంబర్ త్రూ అవుట్ హీ వాజ్ ద లీడ్ ఆఫ్ ద ఫిల్మ్, ఐ వాజ్ ప్లేయింగ్ అ మైనర్ రోల్. బట్ దిస్ ఇస్ ఐఎమ్ నాట్ హియర్ యాజ్ అన్ యాక్టర్ హూస్ సీన్ సమ్ సక్సెస్. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే ఐ హవ్ కమ్ యాజ్ అ ఫ్రెండ్. అంటే ఇది మై ఫీలింగ్స్ ఫర్ హిమ్ ఆర్ బియాండ్ ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్. అంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్, అంటే నాకు ఇంకా గుర్తుంది మేము ఒక రిసార్ట్లో షూట్ చేస్తున్నాము, ఒక 3 డేస్ అందరం అక్కడే ఉన్నాం, శంషాబాద్ నుంచి కొంచెం దూరం ఉండింది. సో నా సీన్ జరుగుతుండే కానీ అందరు రిసార్ట్లు ఉన్నారు కాబట్టి మనోడు మానిటర్ దగ్గర కూర్చొని చూస్తుండు నా సీన్ ఏదో. నేను టెన్షన్ డైలాగ్ ఇది అది చూసుకుంటున్నా, యాక్షన్ అని చెప్పంగానే సడన్గా ఊరికొచ్చి మధ్యలో మై మేకప్ ఆర్ సంథింగ్ వాజ్ ఆఫ్, ఐ డోంట్ ఈవెన్ నో లైక్ వాట్ మేకప్ ఏంటి ఇది అది, అద్దంలో చూసుకోవాలి షార్ట్ ముందు ఏది పట్టించుకోకపోతుండే బికాజ్ యూఆర్ జస్ట్ అబౌట్ అరే ఈ సీన్ కరెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ హిస్ సీన్ కాదు, హీ హ్యాపెన్ టు బీ దేర్ చూసి వచ్చి అరే ఇది మేకప్ కరెక్ట్ చేసుకో, ఇట్ వాంట్ లుక్ గుడ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అని నాకు మిర్రర్ చూస్తే అవును ఇది బాగాలేదని మేకప్ మ్యాన్ని పిలిపించి మళ్ళీ చేయించుకోవడం. వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫోటోషూట్స్ ఆల్సో సుధాకరే చేశాడు, ఇది కూడా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలోనే. హీ అండ్ వన్ మోర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎందుకో ఫోటోషూట్ చేస్తున్నారు, నేను పక్కనే మేమందరం హిమాయత్ నగర్లో ఉంటుండే. సో అరే నువ్వు ఫ్రీ ఉంటే వచ్చేవి వీఆర్ హియర్ అంటే జస్ట్ నేను వచ్చా ఒక జీన్స్ ఒక బ్లాక్ టీషర్ట్ వేసుకొని, చూస్తే వాళ్ళ ఇంట్లో కెమెరా సెటప్లు చేసి అంతా ఫోటోలు తీస్తున్నారు. నేను కొంచెం సేపు కూర్చున్నా, నెమ్మదిగా నువ్వు కూడా వై డోంట్ యూ ఐ క్లిక్ సమ్ షార్ట్స్ ఆఫ్ యూ అని జస్ట్ ఆ బ్లాక్ టీషర్ట్లనే చాలా. అండ్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ దోస్ వర్ ద ఫోటోస్ ఐ యూస్డ్ టు గెట్ ఫిల్మ్స్. అంటే నాకు ఎవడే సుబ్రహ్మణ్యంకి కూడా నువ్వు తీసిన ఫోటోలు పంపిస్తేనే వచ్చినాయి. అండ్ దే ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫోటోస్ అండ్ ఈ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్. దోస్ ఫోటోస్ ఆర్ స్టిల్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫోటోస్. ఇంకా డ్రెస్ చేంజ్ లేకపోతే వీళ్ళే అభిజిత్ ఒక రెడ్ టీషర్ట్ ఉంటే నాకు ఇచ్చారు, ఇంకో చేంజ్ కూడా చేద్దామని తీసి హీ టుక్ సమ్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్స్. అండ్ ఐ రిమెంబర్ ఒక ఫోటో తీసి హీ ఎడిటెడ్ ఇట్, హీ స్పెండ్ సో మచ్ టైమ్ అండ్ సెండ్ ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే మేము వి డిన్ పే, వి డిన్ డూ ఎనీథింగ్, అంటే నాకు తీస్తున్నారని కూడా తెలియదు, జస్ట్ వచ్చా తీద్దామని. సంథింగ్ దట్ వాజ్ సో యూస్ఫుల్ ఫర్ మీ యాజ్ ఫర్ మై కెరియర్ లేటర్. అండ్ ఐ రిమెంబర్ ఒక పిక్చర్ ఎడిట్ చేసి ఏదో టెక్స్ట్ రాసినాం, స్టార్ ఇన్ ద మేకింగ్ ఓ ఫ్యూచర్ ఇస్ యువర్, సో ఏదో రాసిన జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అన్నట్టు ఏదో రాశాడు. అండ్ దట్ ఆల్సో ఐ రిమెంబర్ షేరింగ్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్ సెయింగ్ దిస్ ఇస్ టేకెన్ బై మై ఫ్రెండ్ సుధాకర్. అండ్ అంటే సిన్స్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇట్స్ బీన్ స్ట్రేంజ్ ద జర్నీ. అంటే ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ ఐఎమ్ హియర్ లాంచింగ్ సుధాకర్స్ టీజర్, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఐ నో దట్
in any other situation, I know that he will be, he would be there for me. నాకు అవసరం ఉండి నాకు హెల్ప్ కావాలంటే అండ్ ఐ నో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ది స్మాల్ థింగ్స్ ఐ డోంట్ నో లైక్ ఎంత చేంజ్ చేయగలుగుతామో వాట్ ఐ కెన్ ఆఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ బై హియర్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ హెల్ప్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎనీ వే ఇక్కడ ఉండి బట్ ఐ జస్ట్ వాంటెడ్ ఐ వాంట్ యూ టు నో దట్ ఐఎమ్ జస్ట్ దేర్ లైక్ యాజ్ అ ఫ్రెండ్ వేర్ దేర్ అండ్ త్రూ సక్సెస్ ఆర్ ఫెయిలియర్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ నో దట్ మేము ఇంకా ఫ్రెండ్స్ ఉంటాం అండ్ whenever I will always be there. I just wish all success, I just wish everything good and ante manchi undale manchi happy so I always wish the best and whatever little I can be there to just be a moral support or whatever I will always be there. I wish the team all the very best. Yeah, I wish Nirosha Garu, Nitya, music director Suresh, director Harinath and United Films. I wish the entire team all the best and we just launched Nuvvu Topura teaser. Meer teaser lo chusindan kante cinema lo naku Sudhakar line cheppadu. The line is there is lots of drama. I don't know if I should reveal it, but the story is I think it's a superb line that they're dealing with and you will see more of it in the trailer and stuff, so I think you should wait for more content with this film and I hope you enjoy this film and support my friend here. And actually Manod prati cinema ki ante even his other film in between he did a film daniki kuda nenu ma family landarane ticket gone chustha. I will always buy a ticket to his film and watch. So I will for Nuvvu Topura kuda maximum my family in these kali ticket lu goni I'll watch for you. So I wish the team all the very best and yeah, thank you.